రండి నాతో రండి సైడ్ టూర్ కి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, మన వెంచర్ లోకి వచ్చేసాము. ఇప్పుడు మన సైట్ వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మన మెయిన్ రోడ్ వచ్చి 40 feet రోడ్ ఉంది. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వచ్చి 30 feet రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ వేవ్ విల్లాస్ కట్టుకోవచ్చు. ఇట్ సైడ్ చూస్తే ఇదంతా కూడా నార్త్ ఫేస్ విల్లా కట్టుకోవచ్చు. సో మన సైడ్ లో ఏంటంటే ఒక సౌత్ ఫేస్ కూడా లేదు, అలా మనం డిజైన్ చేసాం. ఓకే, ముందుకెళ్దాం. చూడండి, ఈ 30 feet రోడ్ ఇటువైపు వెస్ట్ ఫేస్ అండ్ ఇటువైపు ఈస్ట్ ఫేస్ హౌసెస్ కట్టుకోవచ్చు మనము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా 150 గజాల్లో ఉన్నటువంటి అద్భుతమైన డైమెన్షన్, 30x45 సైజ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇది. సో మన ప్రతి కస్టమర్ కి కూడా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ఇష్ట రీతిలో మనం కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా విల్లా కావచ్చు, లేదా చిన్న ప్లేస్ వన్ కావచ్చు, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ చాయిస్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమ్ మన సైట్ లో వన్ ఆఫ్ ద హైలైట్స్ అండర్ గ్రౌండ్ పవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కడా దొరకని ఇవన్నీ మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ప్రతి సైట్ లో ఉండే అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ మన వెంచర్ లో ఇంకొక సబ్ రోడ్, ఈ 30 feet రోడ్, ఇక్కడ కూడా ఈస్ట్ ఫేస్ ప్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేస్ ప్లాట్స్ ఉన్నాయి. మీకు ఎదురుగా కనిపిస్తున్నాడు అది క్లబ్ హౌస్. ఓకే, ఆ ముందుకెళ్తే పార్క్ ఉంది, చుట్టూ చూస్తే ప్రహరీ కూడా ఉంది. ఏంటి నేను చెప్పేటి అన్ని మిగతా వెంచర్ లో అని ఉన్నాయనుకుంటున్నారా? ఉండొచ్చు, కాదనను, కానీ ఇక్కడ దొరికే వాతావరణం మాత్రం ఎక్కడ దొరకదని మాత్రం చెప్పగలను. దానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్పగలను, మీకు బహుశా పీకాక్ సౌండ్ కూడా వినిపించి ఉండాలి వాటికి. అందుకే మన ఎంక్లేవ్ పేరు పెట్టాం ఎస్ఏండ్ నెక్స్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గరకు వచ్చాము. ఇంత చిన్న ఏరియా ఇది, మొత్తం వెంచర్ యాక్చువల్గా 1.1 acres మాత్రమే. దీంట్లో ఎక్కడ కూడా మనం క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఇక్కడ పూర్తిగా క్లబ్ హౌస్ చూడొచ్చు, పక్కన పిల్లలకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. తెలుసు కదా పిల్లలకి స్విమ్మింగ్ అంటే ఎంత ఇష్టము, సో అది కూడా మనం ఎమినిటీస్ లో భాగంగా పెట్టాము. తర్వాత అక్కడ ముందు పార్క్ ఉంది, చిల్డ్రన్ పార్క్ ఉంది, పార్క్ దగ్గరికి వెళ్దాం. చల లోపల రండి, మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏ ప్లేస్ అయితే రాబోతుందో అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ గ్రీన్ జోన్ లాగా ఉంది కదా, ఈ గ్రాస్ ప్లేస్ లో ఇదంతా స్విమ్మింగ్ పూల్ చేయబోతున్నాము. పిల్లలకి సరిపోయేటట్టు మంచి క్వాలిటీతో ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ చేసేస్తాము. అక్కడ ఇటు సైడ్ అటు సైడ్ స్నానం చేసి వచ్చిన తర్వాత పిల్లలు మంచిగా జలగాలంటే తర్వాత ఏం చేయాలనుకుంటారు, గడ్డిలో దొరలాలనుకుంటారు, దొరలని గడ్డి కూడా ఉంది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనము ఈ ప్లాట్స్ మధ్యలోకి వచ్చామండి. ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఫేస్ వచ్చే విధంగా విల్లాస్ ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనము ఎలా డిజైన్ చేసాము అంటే విల్లాస్ కానీ G+1 కానీ మంచి సైజ్ వచ్చే విధంగా 30x45 సైజులో ఈ డైమెన్షన్ ఏర్పరచడం జరిగింది. మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉన్నటువంటి ప్లేస్, మీరు ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ ఫ్రీ అండి. ఓకే ఓకే, ఇన్ని చెప్తున్నాడు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? కింద డిస్ప్లేలో ఉంది, దయచేసి వెంటనే కాల్ చేయండి, మీ విల్లాని బుక్ చేసుకోండి. మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, అదేంటో మీరు కాల్ చేయండి, మేము చెప్తాం. రెండో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళతో మాత్రమే మేము త్వరలో భూమి పూజ చేయబోతున్నాము. ఆ ఛాన్స్ మీరే కొట్టేయాలని మేము ఆశిస్తున్నాము. స్టే ట్యూన్డ్.